హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది మొదటి నుండి ఆ పార్టీ నేతలు తాము హ్యాట్రిక్ కొడతామని చెప్పుకుంటూనే ఉన్నారు కానీ ప్రీ పోస్ట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంత ఇబ్బంది పెట్టాయి జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానాలో కూడా ప్రీ పోల్ పోస్ట్ పోల్ సర్వేలు బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని బలమైన సందేశాన్ని ఇచ్చాయి ఈ రోజు కౌంటింగ్ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు చేశాయి ఓట్ల ముగింపు సమయంలో బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేయగానే కాంగ్రెస్ కు ఆధిక్యం పెరుగుతూ వెళ్లింది దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమలో తాము స్వీట్లు పంచుకున్నారు అయితే కొద్ది నిమిషాల్లోనే ట్రెండ్ ఒక్కసారిగా మారిపోవడంతో హర్యానా ప్రజలు జాతీయ మీడియాపై విమర్శలు వెల్లువెత్తాయి ఈవీఎంలు ఓపెన్ చేయడంతో కాంగ్రెస్ మెల్లమెల్లగా మెజార్టీ నుండి పడిపోతూ వచ్చింది కాంగ్రెస్ వెనుకంజలో ఉండగా బీజేపీ ఆధిక్యంలో నిలిచింది ఈ ధోరణి చివరి వరకు కొనసాగింది చివరికి బీజేపీ నాటకీయ మలుపులో హర్యానాను గెలుచుకుంది హర్యానా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉంటుందని సర్వేలు సూచించాయి గత అంచనా ఖచ్చితమైనదని నిరూపించింది సర్వేలతో సరిపోలింది కానీ రెండోది తప్పని తేలింది దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తో సరిపోలడంతో విఫలమైంది ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా హర్యానాలో ఏకపక్ష బీజేపీ విజయం సాధించింది దీనికి తోడు జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఆప్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా పరాజయం పాలవడం ఢిల్లీలోనూ తన భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం